పెద్దపల్లి ముత్తారం మండలం ఎన్నికల నేపథ్యంలో ముత్తారం మండల కేంద్రంలోని మైదంబండ ప్రెస్ మీట్లో దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఇప్పటి వరకు నా నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయిలో కానీ ఇతర నియోజకవర్గంలో కానీ ఒక్క ఇల్లు కట్టలేని ఈ ప్రభుత్వం, ప్రత్యేకించి మంత్రి నియోజకవర్గంలో ఒక్కటి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు అని ప్రతిపక్ష పార్టీకి ధీటుగా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నుండి యూత్ నాయకులు కన్నాల రమేష్, శ్రీనివాస్, బిఎని రాజబాబు, సాగర్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలు ప్రజల అవసరాలను పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వారి శైలిలో వారి ప్రభుత్వ యంత్రాంగం నడపడం వల్ల ఏ ఒక్క వర్గానికి మేలు చేయలే, ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయలే. ఇచ్చిన వాగ్దానాలను పూరించలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం మళ్ళా తిరిగి ఎన్నికలకు సిద్ధపడ్డది. మధ్యంతర ఎన్నికలు, ముందస్తు ఎన్నికలని ప్రజల ఆలోచనను మళ్లించే ప్రయత్న భాగంలోనే ఈరోజు ముందస్తు ఎన్నికలు జరుగుతూ ఉన్న మైనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రెండు బెడ్రూములకు సంబంధించిన ఇంటి వ్యవహారంలో ఇప్పటి వరకు నా నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయిలో కానీ ఇతర నియోజకవర్గాలు కానీ ఒక్క ఇల్లు కట్టలేని ఈ ప్రభుత్వం, ప్రత్యేకించి మంత్రి నియోజకవర్గంలో ఒక్క 2 బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు. అయినా కానీ మళ్ళా చెప్తున్నారు మేము 2 బెడ్రూమ్ ఇల్లు కడతామని. ఈరోజు ఏ ఒక్క రైతు కూడా 100,000 రూపాయల రుణ సదుపాయం, రుణమాఫీ కార్యక్రమం పూర్తి స్థాయిలో అందలేదు. వడ్డీ అట్లనే మిగిలిపోయింది. పట్టా పాస్బుక్లు ఇప్పుడు బ్యాంకుల నుంచి ఇంకా వాపసు రాలేదు. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అన్న కేసీఆర్ నిరుద్యోగ యువకులను మోసం చేయటం వల్ల అనేక మంది నిరాశ నిస్పృహతో ఈరోజు తెలంగాణ సమాజం ఎటుపోతా ఉంది అని ఈ ప్రభుత్వ యంత్రాంగం చెప్పినట్టు ఇంటికో ఉద్యోగం ఎక్కడ పోయిందని ఇప్పటికూడా ప్రశ్నిస్తూ ఉన్నారు.